పొదలకూరు పలు అభివృద్ది పనులకు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, పంచాయతీ కార్యాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, పొదలకూరు పంచాయతీని 45 కోట్ల రూపాయలతో అభివృద్ది చేశానన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అభివృద్ది చేయలేకపోయినప్పటికీ రెండోసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా అభివృద్ది సాధించినట్లు తెలిపారు. సోమిరెడ్డి హయాంలో ఏమి అభివృద్ది జరిగిందో, తన పాలనలో ఎంత అభివృద్ది జరిగిందో ప్రజలు గమనించాలని కోరారు. మీ ఇంటి బిడ్డగా అభివృద్ది పనులు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంగా వాడుకోవడానికి ఈరోజు దాని నిర్మాణం పూర్తి చేసి ఆ రెండు కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. అయితే ఈరోజు ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో నా ముందు మాట్లాడినటువంటి వ్యక్తులు చాలా విషయాలు చెప్పడం జరిగింది. అభివృద్ధి అంటే ఈరోజు చాలా మంది అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు పట్టణం వస్తున్నాడు, ఆడవాళ్ళ ఖాతాలో డబ్బులు పడుతున్నాయి, అంతే కదా పరిపాలన అంటే ఇంకా అభివృద్ధి కనపడడం లేదు కదా అని చెప్పి మాట్లాడు. ఎవరికైనా జీవితంలో పొదలకూరులో ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఉంది. ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి అనుబంధంగా మీకు 24 గంటలు సేవలు అందించడానికి ఒక డాక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మీకు నియమించి, దానితో పాటు 24 గంటలు అందుబాటులో ఉండడానికి ఒక మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ని ఏర్పాటు చేసి ఆ ఇక్కడే నివాసం ఉండేటువంటి విధంగా ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యం ఆంధ్ర రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేశాడా అనేటువంటిది ఈ సందర్భంగా మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఎవరికి రానటువంటి ఆలోచన, ఎవరు చేయనటువంటి ఆలోచన, అర్ధరాత్రో అపరాత్రో పేదలు ఉండేటువంటి కాలనీల్లో ఏదైనా చిన్న ఇబ్బంది ఏర్పడితే మీరు నేరుగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి పోతే అక్కడ వైద్యులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, లేదా మీరు నేరుగా నెలుగు పెద్ద ఆసుపత్రికి పోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది. అటువంటివి ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా సరే నేరుగా మీకు కూతబెట్టి దూరంలో పిలిస్తే పలికేటువంటి విధంగా ఈరోజు ఈ వైద్య కేంద్రం, ఆరోగ్య కేంద్రాన్ని ఈరోజు మనం ఏర్పాటు చేసుకోగలిగామంటే ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తుందని చెప్పడానికి ఈరోజు మనం ఇక్కడ నిర్మించుకున్నటువంటి ఈ ఆరోగ్య కేంద్రం ఒక ఉదాహరణ అని చెప్పి మేము ఇంతకీ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు చూస్తే అనేక సందర్భాల్లో చెప్పాం, పొదలకు గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, ఎంత మేర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని. పొదలకు గ్రామ పంచాయతీకి సంబంధించి చూస్తే దాదాపుగా 45 కోట్ల రూపాయలు నేను 2వ సారి శాసనసభ్యుడిగా మంత్రిగా ఈ ఒక్క పొదలకూరు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. పరిగెత్తుకుని వచ్చేవాడు, అక్కడ రోడ్డు ఉంది మాకు రోడ్డు లేదు, ఇక్కడ కాలువ ఉంది మాకు కాలువ లేదు, అక్కడ నీటి కూడా ఉంది మాకు నీటి కూడా లేదు, అవన్నీ ఆలోచన చేసి మన ప్రభుత్వం వస్తే ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పాం. అందులో భాగంగా సమగ్రంగా సంపూర్ణంగా మట్టి రోడ్డు అనేటువంటి కనిపించకుండా పేదలు నివసించేటువంటి ఈ కేఆర్ఆర్ నగరంలో పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇది మా తండ్రి రామనారెడ్డి గారి పేరుతో పెట్టినటువంటి కాలనీ, పాపం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అభిమానంగా ఈ రోజు కూడా ఈ కాలనీ దానంతటా అదే పిలుచుకోవడం మొదలు పెట్టారు. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఒకరు పేరు పెట్టి పిలవలేదు దీన్ని, ఎవరో ఇది కాకండి రమణారెడ్డి నగర్ అంటే అందరు రమణారెడ్డి నగర్ అని చెప్పి స్థానికంగా ఉండేటువంటి గ్రామస్తులే దీనికి పేరు పెట్టినటువంటి నేపథ్యం. సాధారణంగా ఎవరో ఒకటి వచ్చి దీనికి మనం పేరు పెడదాం కాబట్టి ఈ పేరు పెట్టి మనం దీన్ని తీసుకున్నాం, ఈ పేరు కదా అని చెప్పడం సాధారణమైనటువంటి విషయం. ఎవరు చెప్పకుండానే గ్రామస్తులే ఉన్నటువంటి వాళ్ళే రమణారెడ్డి నగరు, కేఆర్ఆర్ నగర్ అని చెప్పి పిలవడం ప్రారంభించి ఈరోజు కేఆర్ఆర్ నగర్ అయిపోయిన దానికి గౌరవం గుర్తింపు తీసుకొచ్చేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని మనం పూర్తి చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.